నమస్కారం ఇది సంగతికి స్వాగతం సమాజం సంతోషంగా ఉండాలంటే నేరాలు అదుపులో ఉండాలి నేరస్తులకు కఠిన శిక్షలు పడాలి అందుకు ఖచ్చితమైన ఆధారాలు రుజువులు అవసరం అవి ఉంటేనే నేరస్తులకు శిక్ష పడుతుంది అప్పుడే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుంది కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధం మన దేశంలోనే 80% మంది నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు సాక్ష్యాధారాలు సరిగా లేక ఉన్న సాక్ష్యాలను సరిగా సేకరించక సేకరించిన వాటిని సరిగా పరిశీలించక వాటి ఆధారంగా సక్రమంగా వాదించకపోవడం లాంటి ఏదో ఒక కారణంతో 80% కేసులు వేగిపోతున్నాయి అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వాస్తవాలను నిగ్గు తేల్చి నేరాలను అదుపు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన ట్రూత్ ల్యాబ్స్ చక్కని ఫలితాలు సాధిస్తోంది నిజాన్ని నిలబెట్టి అబద్ధాన్ని అధఃపాతాళానికి తొక్కే ఏకైక ఆయుధం ఆధారం ఇది అణ్వస్త్రాన్ని మించిందే అయితే దీన్ని సాధించడం అంత సులభం కాదు శోధించి సాధించాలి దొరికే వరకు సానబెట్టాలి అప్పుడే కోర్టులో నిలబడుతుంది నిజాన్ని నిగ్గు తేల్చుతుంది ఇదంతా చేసేదే నేర వైద్య పరిశోధన శాస్త్రం ఫోరెన్సిక్ సైన్స్ న్యాయ ప్రక్రియలో నేర విచారణలో విజ్ఞాన శాస్త్ర ప్రాధాన్యం ఒక్క మాటలో చెప్పలేం అలాంటి శాస్త్రాన్ని మోధించి మన రాష్ట్రంలో సామాన్యుడి చెంతకు తెచ్చింది ఖాజా పూర్ణచంద్ర గాంధీ ఫోరెన్సిక్ సైన్స్ అంటే రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎవరికీ తెలియని రోజుల్లో ఎన్నో ప్రయోగాలు చేశారు ఇతర రాష్ట్రాలన్నీ మనల్ని అనుసరించేలా చేశారు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది ఆయనే దేశంలో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా ఏదో రూపంలో మన ఎఫ్ఎస్ఎల్ సాయం తీసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు దాదాపు 15 ఏళ్ల పాటు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధనశాల సంచాలకుడిగా పనిచేశారు ఖాజా పూర్ణచంద్ర గాంధీ ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగించింది కూడా కానీ మధ్యలోనే స్వచ్ఛందంగా ఎఫ్ఎస్ఎల్ నుంచి వైదొలిగిన గాంధీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన క్రైమ్ స్టాపర్స్ ను దేశానికి పరిచయం చేశారు దీని నుంచి ట్రూత్ ల్యాబ్స్ అవతరించింది దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ప్రైవేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అదే ప్రైవేట్ రంగంలో ఫోరెన్సిక్ ప్రయోగశాల ఏర్పాటు చేయడం సంచలనమైతే 5 ఏళ్ల కాలంలోనే 5000 కేసులు విశ్లేషించడం మరో సంచలనం అనూహ్య రీతిలో వివిధ రాష్ట్రాల పోలీసులే కాదు న్యాయస్థానాలు బహుళజాతి సంస్థలు బ్యాంకులు అన్ని రంగాల వారు ఎలాంటి నిజాన్ని తెలుసుకోవాలన్నా ట్రూత్ ల్యాబ్స్ గుర్తుకు రావాల్సిందే పూర్తి సేవా దృక్పథంతో మొదలుపెట్టిన ఈ ట్రూత్ ల్యాబ్స్ 5 ఏళ్ల కాలంలో సాధించిన ప్రగతి సాక్ష్యాలు అందించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు నిజానిజాల్ని నిగ్గు తేలుస్తోంది న్యాయ విచారణలో సాక్ష్యం కీలకం దాని ఆధారంగానే నేరస్తుడికి శిక్ష పడుతుంది అమాయకుడికి రక్షణ కలుగుతుంది అది జరగాలంటే ముందు ఆధారం దొరకాలి అది ప్రధానంగా 2 రకాలు ఒకటి వ్యక్తిగత సాక్ష్యాలు రెండోది ఆధారం సాక్షి ప్రలోభాలకు తలొగ్గి తప్పు చెప్పొచ్చు మధ్యలో మాట మార్చవచ్చు కానీ ఆధారం అలా కాదు దానికి శాస్త్రీయత జోడిస్తే పాసు పతాస్త్రంలా పాపాన్ని చీల్చి చెండాడుతుంది ఏదైనా నేరం జరిగినప్పుడు అనుమానం వచ్చినప్పుడు దాన్ని నిర్ధారించుకోవాలంటే పోలీసులను ఆశ్రయించడం ఒక్కటే మార్గం పోలీసు కేసు నమోదైనప్పుడు మాత్రమే ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగుతారు కానీ మనుషుల మధ్య సంబంధాలు సన్నగిల్లి అనుమానాలు వటవృక్షంలా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కేసుల్లోనూ పోలీస్ స్టేషన్కు వెళ్లడం సాధ్యం కాదు అటువంటి వారికి ఆహ్వానమంటోంది ట్రూత్ ల్యాబ్స్ నేర పరిశోధనలో నిజానిజాల్ని వెలికి తీయడం అంత తేలిక కాదు రోజుల తరబడి ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది గతంలో కేవలం వ్యక్తుల సాక్ష్యాధారాలపై మాత్రమే ఆధారపడి తీర్పులు వెలువడేవి కానీ ఈ మధ్యకాలంలో సిబిఐ సిఐడి దర్యాప్తు చేస్తున్న కేసుల్లోనే వ్యక్తుల సాక్ష్యాల ఆధారంగా వచ్చే 90% సాక్ష్యాధారాలు తారుమారవుతున్నాయి అది కేవలం మన దేశానికే పరిమితం కాదు అనేక దేశాల్లోనూ ఇలాంటి దుస్థితే ఇంకా మనకంటే ఇతర దేశాల్లో వాటి తీవ్రత కాస్త తక్కువ ఆయా దేశాల్లోని సామాజిక ఆర్థిక స్థితిగతులు కూడా కారణంగా నేర నిర్ధారణకు ఎన్నో అవాంతరాలను తీసుకొస్తున్నాయి ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా శరవేగంతో అభివృద్ధి చెందిన విజ్ఞాన శాస్త్రాలు నేర పరిశోధనలోనూ అనేక మార్పులు తెచ్చాయి విజ్ఞాన శాస్త్రాలు నేర పరిశోధనలో ఎలా ఉపయోగపడతాయనే శోధన అనేక మలుపులు తిప్పింది అదే క్రమేణా ఫోరెన్సిక్ సైన్స్ గా రూపాంతరం చెందింది నేర పరిశోధనలో ఒక కొత్త శకం ఆవిర్భవించింది
40 ఏళ్ల క్రితం దేశంలో నేర వైద్య పరిశోధన విభాగం ప్రారంభమైనప్పుడు కేవలం 4-5 విభాగాలుగా మాత్రమే ఉండేవి. అవి ప్రస్తుతం 15 విభాగాలకు చేరాయి. 1985లో డిఎన్ఏ విభాగం ఏర్పడినప్పటికీ కేవలం 4 ఏళ్లలోనే 1989లో భారత్లోనూ అది ప్రారంభమైంది. సైబర్ ఫోరెన్సిక్ విభాగం 1990లో ప్రారంభమైన ఏడాదిలోనే గాంధీ లాంటి వారి ప్రోద్బలంతో భారత్లో ప్రారంభించారు. సత్యం వంటి కుంభకోణాలు వెలుగు చూశాక ఫోరెన్సిక్ అకౌంటింగ్ విభాగము కొత్తగా ప్రారంభమైంది. వివిధ ఆర్థిక నేరాల కేసులు క్రమంగా వెలుగు చూస్తుండడంతో ఇటీవలే ఫోరెన్సిక్ ఆడిటింగ్ దర్యాప్తు కోసం కెనడా బ్యాంకు అప్పగించారు. వ్యక్తులపై బెదిరింపులకు పాల్పడాలంటే గతంలో ఉత్తరాలు ఫోన్లలో బెదిరించడం చేసేవారు. అప్పట్లో ఫోన్లలో బెదిరించిన ఆధారాలు దొరికేవి కావు. కానీ ప్రస్తుతం వినియోగంలోకొచ్చిన విజ్ఞానం ఆధారంగా అవన్నీ సులువుగా మారిపోయాయి. ఫోన్లలో బెదిరించిన ఫోటోలు రూపొందించిన వాటిని గుర్తించే విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. సత్యం స్కామ్ వచ్చిన తర్వాత లేటర్ లాట్ ఆఫ్ అదర్ స్కామ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్ఎస్ ఈ డెక్కన్ క్రానికల్ దాంట్లో కూడా కెనరా బ్యాంక్ ఇస్ అపాయింటెడ్ ఇన్వెస్టిగేటర్స్ అనమాట. వాళ్ళు ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తున్నారు. అది ఇలాగే ఫోరెన్సిక్ ఆడిటింగ్ కొత్త ఇవి అలాగే ఆడియో వీడియో అథెంటికేషన్ ఇంతకుముందు ఏదైనా థ్రెటన్ చేస్తే ఏదో పేపర్ రాసేవాళ్ళు లేకపోతే ఫోన్ చేసేవారు. బట్ ఫోన్లో థ్రెటన్ చేసినట్టు ఇంతకుముందు ఆధారాలు దొరికే కాదు. ఇప్పుడు ఫోన్లో థ్రెట్ చేస్తే లేదా ఇమేజ్ ద్వారా ఏదైనా ఇమేజెస్ క్రియేట్ చేస్తే ఆ ఇమేజెస్ స్పీచెస్ వాటిని కూడా అథెంటికేట్ చేయడానికి ఆడియో టెక్నాలజీస్ వీడియో టెక్నాలజీస్ రెండు వచ్చాయి అన్నమాట. ఇవన్నీ కొత్తగా వచ్చిన టెక్నాలజీస్. ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి వస్తున్న కొద్దీ నేర పరిశోధనలో నిజానిజాల్ని తెలుసుకోవడానికి కొత్త పద్ధతులు రూపొందాయి. అన్ని రకాల పరిజ్ఞానాలు వచ్చినా ఇప్పటికీ దేశంలో 20% కేసుల్లో కూడా నిందితులకు శిక్షలు పడటం లేదు. ఫలితంగా నేరస్తులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సాక్ష్యాధారాలు సరిగా లేకపోవడం, ఉన్న సాక్ష్యాధారాలను సరిగా సేకరించకపోవడం, సేకరించిన సాక్ష్యాలను సరిగా పరిశీలించకపోవడం, పరిశీలించిన సాక్ష్యాల ఆధారంగా సక్రమంగా వాదించకపోవడం లాంటి ఏదో ఒక కారణంతో జైళ్లలో ఉండాల్సిన 80% మంది నేరస్తులు ప్రజల్లో ఉంటున్నారు. కటకటాల్లో ఉండాల్సిన నేరస్తులు సులువుగా చట్టం నుంచి తప్పించుకోవడం వల్ల నేరాల సంఖ్య మరింత పెరిగిపోతోంది. 80% నేరాలు చేసిన స్వేచ్ఛగా తిరిగే అవకాశం రావడం మూలంగా మరిన్ని నేరాలు చేస్తున్నారు. అదే అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, కొన్ని యూరోపియన్ దేశాల్లో ఒకసారి నేరం చేసిన వాడు రెండోసారి నేరం చేసేందుకు భయపడతాడు. అందుకు కారణం నేరాన్ని రుజువు చేసే విభాగాలు పటిష్టంగా, శిక్షలు కఠినంగా ఉండటమే. నిఘా విభాగంతో శాంతి భద్రతలు, ట్రాఫిక్, దర్యాప్తు సంస్థలకు చక్కని సమన్వయం ఉండటం వల్ల కూడా ఆయా దేశాల్లో 100% కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. అదే మన దేశంలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. వివిధ విభాగాల మధ్య సమన్వయం సక్రమంగా లేకపోవడం వల్ల 100% నేరస్తులు సులువుగా తప్పించుకుంటున్నారు. అలాంటి వారి ఆట కట్టించడానికి ట్రూత్ ల్యాబ్స్ వంటి సంస్థల సేవలు మరింత విస్తృతంగా వినియోగించుకోవడం అందరికీ ఎంతో అవసరం.